స్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్ను పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా శ్రీరస్తు చిరునవ్వులా పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన మోరి మెళ్ళోన మల్లిగ మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగింది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది జంటగా దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా
काव्या अयोरना रही हेल्प प्लीज त्वर रही अम्मा काव्य काव्य अयो अम्मा रही सहाय से पटको तुंदर हास्पिटल पक्कने हुंदी इंतकु मुंदु मनं वच्चां अदे हास्पिटल काव्य रिलेशन एवरंडी लेरे रंडी सर ई मंदुलु अर्जेंट गा तीसुकुरंडी ओके एक्कडि बावा काव्यकि मंदुलु तीसुकुरावाली वेळ तीसुकुंटा वद्दु बावा ना दग्गर उन्नायि अर्चना असले निंड चूलालु తనికి ఎలా ఉందో ఏమైందో ఏమీ అర్థం కావడం లేదు భగవంతుడా దానికి ఏ ప్రమాదం రాకుండా చూడు తండ్రి నమస్కారం అండి నమస్కారం అల్లుడు గారు అర్చనకి ఎలా ఉంది దాన్ని చూసారా లేదు ఇంకా చూడలేదండి ఐసీయూలో పెట్టారు ఏమండి మందులేవి అమ్మా నా పిల్లలకి ఎలా ఉందమ్మా ఇప్పుడే చెప్పలేమమ్మా లోపలికి వెళ్తే తెలుస్తుంది అయ్యో ఒరే వినోద్ నేను ఒకసారి వాళ్ళని చూడాలరా అమ్మా లోపలికి వెళ్లి చూడటం కుదరదమ్మా అర్చన 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 అల్లుడు గారు అర్చన నొప్పులతో బాధపడుతోంది
భగవంతుడా, దానికి ప్రసవం ఏ ఆటంకం లేకుండా సుఖంగా అయ్యేట చూడు తండ్రి. నా బిడ్డ నొప్పులతో విలవిల్లాడిపోతుందిరా. ఒరే, ఒక్కసారి చూసి వచ్చేస్తానురా. భగవంతుడా, నా బిడ్డని కాపాడు. డాక్టర్ గారు, మా అమ్మాయికి ఎలా ఉంది? దెబ్బలు తగలటం వల్ల ఏం ప్రాబ్లం లేదు కదా? అదేం లేదండి, యాక్సిడెంట్ అవడం వల్ల అమ్మాయి భయపడిపోయింది, పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. కాసేపట్లో స్పెషల్ వార్డ్కి మార్చేస్తాం. దేవుడా, నా కూతురికి ఏవి కాకుండా త్వరగా కోలుకోనేలాగా చూడు తండ్రి. అత్తయ్య, అచ్చనకి ఎలా ఉంది? అచ్చనకు నొప్పులు వచ్చినాయి అమ్మా, డాక్టర్లు చూస్తున్నారు. అచ్చన కొంచెం ఓర్చుకో. అచ్చన అచ్చన అమ్మా, అచ్చన కొంచెం ఓర్చుకో. అచ్చన నీకేం కాదు అమ్మా, అచ్చన కాస్త ఓర్చుకో అమ్మా. అచ్చన భగవంతుడా, లేదు బాను, గోపన్న వాళ్ళ బావమరిది కలిసి ఒక అతను తరుముకుంటూ వస్తున్నారు. అతను పరిగెత్తుకుంటూ వచ్చి ఒక కారును గుద్దుకుని చనిపోయాడు. ఆ కారుకి బ్రేకులు లేనట్టుగా ఉన్నాయి. ఆ తర్వాత వెళ్ళి ఒక ఆటోను గుద్దుకుంది, అది తిరగబడింది. అప్పటికే కాకుండా వెళ్ళి ఒక చెట్టును గుద్దుకుంది. ఆ ఆటోలోనే అర్చనక్క, శివన్న ఉన్నారు. అయ్యో, అర్చనక్కకి బాగా దెబ్బలు తగిలాయా? అసలే పాపం నిండు చూలాలు. అక్క స్పృహ తప్పి పడిపోయింది, శివన్నకే చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. ఆ బ్రేకులు లేని కారు నడుపుకుంటూ వచ్చింది అర్చనక్క వాళ్ళ చెల్లెలు, వాళ్ళ ఆయనే. వాళ్ళకు కూడా చాలా దెబ్బలు తగిలాయి. అయ్యో భగవంతుడా, ఒకేసారి ఒకే కుటుంబంలో వాళ్ళకి ఇంత మందికి యాక్సిడెంట్ జరిగిందా? అంతా విచిత్రంగా ఉంది బాను, విధిరాత అంటే ఇదేనేమో అనిపిస్తుంది. ఇప్పుడు అర్చనక్కకి ఎలా ఉందో ఏమో, నాకు చాలా భయంగా ఉందండి. ఏమండి, నేను వెళ్ళి ప్రియకి చెప్పిరానా? ఏ వద్దు బాను, అర్చనకి యాక్సిడెంట్ అయిందని ప్రియకి చెబితే అమ్మాయి భయపడిపోతుంది. అర్చనక్కకి డెలివరీ నొప్పులు వచ్చాయని హాస్పిటల్లో చేర్పించారని మేనేజ్ చేసి గోపన్నే చెప్పమని చెప్పాడు. కాస్త జాగ్రత్తగా అసలు విషయాన్ని బయటపడకుండా చెప్పు. సరేనండి. అక్కకేమైంది? ఇప్పుడు అక్కకి ఎలా ఉంది? అసలు అక్క ఎక్కడుంది? ప్రియా, నువ్వేం కంగారు పడకు, అక్కకి నొప్పులు వస్తే. నువ్వు ఇంకా అబద్ధాలు చెప్పొద్దు, మీ వారు చెప్పిందంతా నేను విన్నాను. అక్క వెళ్ళే ఆటోని మలసు వాళ్ళ కారు గుద్దేసింది. అవునా? వాళ్ళిద్దరికి ఎలా ఉందక్క? అక్క ఇప్పుడు ప్రియా 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 అమ్మా ప్రియా ప్రియా ఏమండి, నీళ్ళు తీసుకురండి. ప్రియా ప్రియా, కళ్ళు తెరవమ్మా. ఏమైంది? కళ్ళు తిరిగి పడిపోయిందండి. అయ్యో, లోపలికి వెళ్ళి కొంచెం వాటర్ తీసుకురండి. ఏమండి? వస్తున్నా, తీసుకొస్తున్నా బాను. ప్రియా త్వరగా చాలా. ప్రియా ప్రియా అమ్మ ప్రియా ఏమండి ఏమండి? ఒరే సూర్య, ఏమైందిరా? కళ్ళు తిరిగి పడిపోయిందిరా? ఏంటండి, ఎంత లేపినా లేవట్లేదు. ప్రియా ప్రియా, ఏంటి అరుపులో కేకలు? ప్రియా, ఏంటయ్యా ఇది? ఈ అమ్మాయికి ఏమైంది, ఇలా పడిపోయింది? వాళ్ళ అక్కకి యాక్సిడెంట్ జరిగిందని తెలిసి కళ్ళు తిరిగి పడిపోయింది. ఏంటి ప్రియా, వీళ్ళ అక్కకి యాక్సిడెంట్ జరిగిందా? వాళ్ళిద్దరక్కెళ్ళకి ఒకేసారి యాక్సిడెంట్ జరిగింది. అలాగా ముందు హాస్పిటల్ తీసుకెళ్ళండి అయ్యా. మెల్లిగా లేపండి, మెల్లిగా లేపండి అయ్యా.
వరలక్ష్మి ఏడవకు, నువ్వు ఇలా ఏడిస్తే ఎలా? ఇలా ఏడిస్తే నీ ఆరోగ్యం కూడా పాడైపోతుంది. ఎలా ఏడవకుండా ఉండగలండి? అటు అర్చన ఇటు కావ్య హాస్పిటల్లో ఉంటే నేను ఎలా భరించగలనండి? నాకుండ తొరుక్కుపోతుందండి. నాకెందుకో భయంగా ఉంది. భయపడకు వరలక్ష్మి, వాళ్ళకి ఏం కాదు, అంతా సవ్యంగా జరిగిపోతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. ఏడవకండి అత్తయ్యా. అనే అనే ఆయనకి ఏమైంది? ఏం కాలేదమ్మా, నువ్వు కంగారు పడద్దు. అనే నేను ఆయన చూడాలి. అదిగో బావచ్చాడు. మీకేం కాలేదు కదా? నాకేం కాలేదే, చిన్న దెబ్బలే. పోన్లేండి, ఏం కాలేదు. మిమ్మల్ని చూస్తాక నా మనసు అంతా కుదుట పడింది. బా, నాకేం కాలేదు అంటున్నాను కదా. నువ్వు అనవసరంగా కంగారు పడి పరిగెట్టుకొచ్చావు. మీకే ఏమైనా చెప్తారు. విషయం ఎలా అని తెలిసాక నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? అన్నయ్య, అర్చనకి ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉందమ్మా, కాసేపట్లో జనరల్ వాడికి మారుస్తా ఉన్నారు. ఇప్పుడు అర్చనకి ఎలా ఉందిరా, బాగుందా? బాబు వినోద్, మనసు కావ్య ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు? నా కొడుకు ఎలా ఉంది? ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? అత్తయ్య గారు, కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇద్దరు బాగానే ఉన్నారు. బాబు, నేను వాళ్ళని చూడాలి, నన్ను తీసుకెళ్ళు బాబు. సరే రండి. ఇప్పుడు మా అబ్బాయికి ఎలా ఉంది? నో ప్రాబ్లం, అతను ఇంకా స్ప్రోలోకి రాలేదు, పెద్దగా దెబ్బలు కూడా తాగలేదు. కానీ అమ్మాయికే. అమ్మాయికా? తనకి ఏమైంది డాక్టర్, ఎలా ఉంది? కంగారు పడకండి, ఆమె ప్రాణాలకేమీ ప్రమాదం లేదు. నడుమికి చిన్న దెబ్బ తగిలింది, ఆపరేషన్ చేయాలి. అదేమిటి డాక్టర్, ఆపరేషన్ అంటున్నారు, మళ్ళీ కంగారు పడొద్దు అంటున్నారు. పెద్ద ఆపరేషనే కాదండి, అందుకే కంగారు పడొద్దు అంటున్నాను. ఆమె ప్రాణానికి ఏం ప్రమాదం లేదు, ఆపరేషన్ చేస్తే అంతా మామూలైపోతుంది. డాక్టర్ గారు, ఆపరేషన్ త్వరగా చేయండి. నో, ఆపరేషన్ అప్పుడే కాదు, ఆవిడ బ్లడ్ చాలా లాస్ అయింది, పైగా బీపీ లెవెల్స్ కూడా చాలా డౌన్లో ఉన్నాయి. 2-3 రోజులు ఆవిడ ఐసీలో ఉంచి ఇంప్రూవ్ అయిన తర్వాత ఆపరేషన్ చేయాలి. అల్లుడు గారు, అర్చన హాస్పిటల్లో ఉన్న సంగతి ప్రియకి తెలియదు కదా? లేదా అత్తయ్య గారు, మా పక్క పర్సన్లో ఉండే శేఖర్ అనే అబ్బాయి యాక్సిడెంట్ని చూశాడు. నేను ఆల్రెడీ అతనికి చెప్పాను, అర్చన నొప్పులతోనే హాస్పిటల్లో ఉందని ప్రియతో చెప్పమన్నాను. అందుకని ప్రియకి తెలిసే అవకాశం లేదు. భానుకి యాక్సిడెంట్ గురించి చెబుతుంటే ప్రియా వినదండి, వెంటనే కలుదూరి కింద పడిపోయింది, కృష్ణా టాక్సీలోనే హాస్పిటల్ తీసుకొచ్చాండి. అర్చనకి అలా జరిగిందంటే ఇప్పుడు మళ్ళీ ప్రియా కూడా. సారీ అన్న, ఇదంతా నా వల్లే జరిగింది. ఐఎమ్ సో సారీ అన్న. సరే, చూసారా, ఆ సిద్ధాంతి గారు చెప్పినట్టులా జరుగుతుంది. మీరేమో అర్చన హాస్పిటల్లో ఉంది అన్నారు, ఇప్పుడు చూడండి ప్రియ కూడా హాస్పిటల్లో చేరింది. నా అనుమానం నిజం ఎలా ఉంది? ఏం అవ్వదులే వరలక్ష్మి, నువ్వు కంగారు పడ. డాక్టర్ గారు, డాక్టర్ గారు, మా అమ్మాయికి ఎలా ఉంది? ప్రమాదం ఏమి లేదు కదా? కళ్ళు తిరిగి పడిపోవడం వల్ల కడుపులో బిడ్డకి ప్రాబ్లం.